బిత్తిరి సత్తి గారి అసలు పేరు కావల రవికుమార్ చేవెళ్ల రవి. కావల నరసింహ యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో పామెన గ్రామంలో 1979 ఏప్రిల్ 5 జన్మించారు బిత్తిరి సత్తి గారు. పాఠశాల విద్యను పామెనలో చదివిన రవిగారు మాధ్యమిక విద్యను చేవెళ్లలో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం పెంచుకున్న రవిగారు తాను కూడా సినిమాలలో నటించాలనుకున్నారు. అందుకోసం వారి పక్క ఊర్లో ఉన్న నాటకాల కళాకారుల వద్ద రంగస్థల నటనలో శిక్షణ తీసుకుని నాటకాలలో నటించారు. 2012 జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు. అనంతరం జర్నలిజం మీద ఉన్న ఆసక్తితో జర్నలిజం కోచింగ్లో చేరారు. కోర్స్ అయిపోయాక వ్యాఖ్యాతగా వివిధ ఛానల్స్లో పనిచేశారు సత్తిగారు. V6 ఛానల్లో చేరారు. తీన్మర్ సావిత్రి గారితో కలిసి తీన్మర్ వార్తలలో సమాచారాన్ని అందించేవాళ్ళు. తీన్మర్ అనే కార్యక్రమంతో రవికి మంచి పాపులారిటీ రావడమే కాకుండా రవిరాకతో ఆ కార్యక్రమం విజయవంతం అయింది. సినిమాలలో అవకాశం కోసం హైదరాబాద్ వచ్చి కృష్ణానగర్లోనే డైరెక్టర్లను కలిసేవారు. తరువాత తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. 15 సంవత్సరాలుగా డబ్బింగ్ కళాకారునిగా సుమారు 150 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. సీమశాస్త్రి చిత్రంలోనే చిన్న పాత్రతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు సత్తిగారు. ఈయన నటించిన పలు చిత్రాలు సీమశాస్త్రి, రుద్రమ్మదేవి, నా నువ్వే, ఇలా పలు తెలుగు చిత్రాల్లో నటించారు బిత్తిరి సత్తిగారు. ఈయన టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటులు. బిత్తిరి సత్తిగారు పుష్ప గారిని వివాహం చేసుకున్నారు. 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు మానస. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.